హాయ్ స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం తెలంగాణ ట్రాన్స్కో గచ్చిబౌలి ఆఫీస్ దగ్గర ఉన్నాం. లోపల ప్రవీణ్ సైట్ ఏగా పనిచేస్తున్నారు, సో సైట్ చూడొచ్చు మనం. సో లోపలికి వెళ్ళి మన ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో మనం సైట్ లోపల ఉన్నాం. సో మనం చూడొచ్చు ఇది ట్రాన్స్కో సైట్, దాని వెనకాల సమ్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్. సో ఇది వర్కింగ్ ఆఫీస్ అన్నమాట. సో ప్రవీణ్ లోపల ఉన్నాడు. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రాన్స్కోలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ప్రవీణ్ వాళ్ళ వర్క్ ప్రొఫైల్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. సో హాయ్ ప్రవీణ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. సో ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సో ఇప్పుడు మీరు పనిచేసే డిపార్ట్మెంట్ ఏంటి ట్రాన్స్కోలో? ట్రాన్స్కో యాజ్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ చేస్తున్నాను. అసిస్టెంట్ ఇంజనీర్. సో మీ డెసిగ్నేషన్ పేరు కూడా అసిస్టెంట్ ఇంజనీర్? అసిస్టెంట్ ఇంజనీర్. అసిస్టెంట్ ఇంజనీర్. ఓకే. సో మీ వర్క్ ప్రొఫైల్, మీ టోటల్ జర్నీ మనం మీ బీటెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. సో బీటెక్ ఎక్కడ చదువుకున్నారు? శ్రీహిందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. శ్రీహిందు ఎక్కడ? హయత్ నగర. ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం. కరెక్ట్. ఇబ్రహీంపట్నంలో 2014 పాస్ అవుట్. 2014. ఓకే. అండ్ నెక్స్ట్ ఎంటెక్ కూడా చేశాను. డ్యూరింగ్ కాలేజ్ ఏమైనా ప్రిపేర్ అయ్యారా? యా, డ్యూరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ నుంచి నేను కోర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో టెక్స్ట్ బుక్స్ అవన్నీ మా హెచ్ఓడి ప్రొవైడ్ చేసేవాళ్ళు, బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి గేట్ కోచింగ్ వెళ్ళాను, ఏసీ వెళ్ళాను అనమాట. ఏసీ మా బీటెక్ ఫ్రెండ్స్, అదర్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి మార్నింగ్ బ్యాచ్లో వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే. సో గేట్ సెకండ్ ఇయర్లో వెళ్ళేవాళ్ళు, గేట్ కోచింగ్ వెళ్ళారు? ఫైనల్ ఇయర్ 4-1 లో వెళ్ళాము. 4-1 లో. ఓకే. 4-1 లో వెళ్ళాము. బాగానే ప్రిపేర్ అయ్యాం, కానీ బై బ్యాడ్ లక్ అది క్వాలిఫై కూడా కాలేకపోయాను. క్వాలిఫై కూడా అవ్వలేదు. బట్ వెళ్ళినప్పుడు అయితే సబ్జెక్ట్ బాగా గ్రిప్ వచ్చింది. ఓకే. చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది బాగా. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ పడతాయి అని చెప్పి బాగా అందరూ టాక్ ఉండింది. టాక్ చాలా వచ్చింది. సో ఫ్లోలో మనం కూడా ప్రిపేర్ అవుతాం అన్నారు. ఎలాగో సబ్జెక్ట్ బాగానే. బీటెక్ తర్వాత ఇది? బీటెక్ తర్వాత. తర్వాత గేట్ క్వాలిఫై అవ్వలేదు. థర్డ్ ఇయర్ రాసావు? మీకు థర్డ్ ఇయర్ లేదు. సో అలా బీటెక్ జాయిన్ అయిన, బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రిపరేషన్ అదే కోచింగ్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న టైంలోనే ఎంటెక్ చేస్తే బాగుంటుంది అని ఎవరు అన్నారు ఫ్రెండ్స్. చూసి నేను క్వాలిఫై అవ్వలేదు. అవును. బట్ ఎంటెక్ వెళ్ళాలంటే పీజీసీ ట్రయల్ అన్నారు. అవును. నేను ఆ ఎగ్జామ్ కూడా నెగ్లెక్ట్ చేశాను యాక్చువల్గా, ప్రిపేర్ అవుదాం. ఓకే. బట్ పీజీసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. అండ్ పీజీసెట్ లో 200 చేంజ్ వచ్చింది. మంచి ర్యాంక్ ఆగిపోయినా కానీ నాకు తెలియదు పీజీసెట్ ర్యాంక్ మంచి ర్యాంక్ కాదా అని. అంటే అప్పుడు చాలా మంది రాశారు 8,000, 9,000, 200 అంటే బెస్ట్ ర్యాంక్ నేను అనుకున్నాను. ఓకే. సో అలా ఓకే, ఉస్మానియా జేఎన్టీలో వస్తే చేద్దాం, లేదంటే ఎంటెక్ వద్దే ముందు మామూలుగా ప్రిపరేషన్ ఉందాం అనుకున్నాను. సో జేఎన్టీలో సీట్ వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ లో వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఆప్షన్ పెట్టడం కూడా అదే ఆప్షన్ పెట్టాను. ఎందుకంటే ఓన్లీ ఆప్షన్ అదే ఒకటే పెట్టేశారా? అది ఒకటి ఆప్షన్ పెట్టాను. ఎందుకంటే అదైతే అన్ని సబ్జెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇంకోసారి విజన్ లాగా ఉంటుంది అని చెప్పి. సో అలా ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఎంటెక్ జాయిన్ అవుతూ ప్రిపేర్ అవ్వాలి, టైం దొరికినప్పుడు అలా ప్రిపేర్ అయ్యాను ఎంటెక్ లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఎట్లుండేది జేఎన్టీ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఓకే, బట్ అంతగా ఉండేది స్ట్రక్చర్స్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నాట్ సాటిస్ఫాక్టరీ. బట్ కాబట్టి ఏంటంటే స్ట్రక్చర్స్ బాగా టీచేసేవాళ్ళు. సో నేను బీటెక్ లో నేర్చుకోలేదు కూడా, నేను ఎంటెక్ లో నేర్చుకున్నాను స్ట్రక్చర్స్. ఓకే. సో ఓన్లీ స్ట్రక్చరల్ కాన్సెప్ట్స్ బాగా చెప్పేవాళ్ళు స్ట్రక్చరల్ ఫ్యాకల్టీ. సో మిగతా బాగా చెప్పేవాళ్ళు. మిగతా వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యాము, ఎగ్జామ్ క్లియర్ చేసాము. అలా 2014-15 లో నోటిఫికేషన్ వచ్చాయి. 15 లో వచ్చింది. 15 లో బాగా వచ్చాయి. అవును. అప్పుడు చాలా నోటిఫికేషన్ ఆర్డబ్ల్యూఎస్ఆర్ అండ్ బి టౌన్ ప్లానింగ్ ఫస్ట్ నోటిఫికేషన్ ఏడబుల్ దెన్ ఆఫ్టర్ ఏ అలా హెచ్ఎండబ్ల్యూఎస్ దెన్ జెన్కో ట్రాన్స్కో అలా రెండు 6 నోటిఫికేషన్ పడ్డాయి. అవును. సో 2015 అప్పుడు ఎంటెక్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాం అందరం. అప్పుడు అందరు బాగానే ప్రిపేర్ అయ్యారు. నాకు టైం దొరికేది కదా యాక్చువల్లీ, నేను ఉండేది హయత్ నగర్. సో ఒక 2 క్లాసెస్ కోసం నేను అరౌండ్ 2.5 hours జర్నీ చేసి వచ్చేవాడిని. డ్యూరింగ్ జర్నీ అవర్స్ లోనే నేను జనరల్ స్టడీస్ చేసేవాడిని. ఇంటికి జనరల్ స్టడీస్ సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే మొత్తం సెల్ఫ్ కంప్లీట్ సెల్ఫ్ కంప్లీట్ మెటీరియల్ ఏది వాడేవాళ్ళు? మెటీరియల్ నేను బుక్స్ కొనేవాను, అంటే ఐఏఎస్ కి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. సో అలా ఐఏఎస్ సమ్ స్టాండర్డ్ పబ్లికేషన్స్ తీసుకొని జియోగ్రఫీ హిస్టరీ అండ్
ఇండియన్ పాలిటీ అది బాగా ప్రిపేర్ అయ్యాను. ఎకనామిక్స్ కొద్దిగా ప్రిపేర్ రాలేదు నాకు. ఓకే, సో అలా డ్యూరింగ్ జర్నీవర్స్ లో బాగా ఈ జనరల్ స్టడీస్ బాగా ప్రిపేర్ అయ్యాను. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత బేస్ మెటీరియల్ పట్టుకోవడం, జనరల్ లెవెల్ వన్ లెవెల్ టూ రిపీటెడ్ గా చేసేవాడిని. ఎక్కడన్నా డౌట్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసేవాడిని. ఓకే, మెయిన్ గా నేను రిఫర్ చేసిన జియోటెక్నికల్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఓకే, అదొకటి. టెక్స్ట్ బుక్ మెకానిక్స్ అవి మాత్రం టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను. దాని ఆఫ్టర్ ఇంకా అలా ప్రిపేర్ అవుతున్నప్పుడే నాకు ఎలా అంటే సాటిస్ఫాక్టరీ లేకుండే, అంటే వదిలేద్దాం అనుకున్నాను ఫస్ట్. అందరికి ఆ నోటిఫికేషన్ అంటే కొద్దిగా జర్నీ అవర్స్ కి ఇబ్బంది అవుతూ ఉండేది అనమాట. సో ప్రిపేర్ అయ్యాను బాగా. నెక్స్ట్ ఏఎంబి రాశాను, వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఏ రాశాను అది ఏడబ్ల్యూ వస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఎంకరేజ్ చేశాను అనమాట, అది రాలేదు. సో హెచ్ఎండబ్ల్యూఎస్ బాగానే ప్రిపేర్ అయ్యారు, కంప్లీట్ గా అన్ని అనాలిసిస్ చేస్తే అన్ని దింపిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఆ టైంలో బ్యాడ్ లక్ రాలేకపోయాను, రాలేదు. నేను నెక్స్ట్ ఏముందంటే జెన్కో ట్రాన్స్కో, జెన్కో పడింది అప్పుడు 2015 లో. యా, ట్రాన్స్కో పడింది. ఓకే, ఫస్ట్ జెన్కో, జెన్కో బాగానే పడ్డాయి, ఒక 100 పోస్ట్లు ఏమో పడ్డాయి. ట్రాన్స్కో 22 పోస్ట్లు పడ్డాయి. అందరూ 22 పోస్టే కదా ఎందుకు లే అని అనుకుంటారు. నేను ఎలా అది బాగా రాయలేదు కదా. ఓకే, నెక్స్ట్ జెన్కో రాశాను అనమాట. జెన్కో బాగానే రాశాను, ట్రాన్స్కో కూడా ఓకే అనిపించింది నాకు. అంటే 100 మార్క్స్ కదా, 100 లో 25 మార్క్స్ వచ్చి జనరల్, 75 టెక్నికల్. సో అలా జెన్కో ట్రాన్స్కో రాశాను, అదొక 70 మార్క్స్, ఇదొక 71 మార్క్స్ అలా వచ్చాయి. జస్ట్ నార్మల్లీ 80 అబోవ్ వస్తే మనకి ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అలా 70 మార్క్స్ వచ్చాయి, ఛాన్సెస్ ఉన్నాయి బట్ హోప్ పెట్టుకోలేదు. జెన్కో రిజల్ట్ వచ్చింది, రాలేదు. ఎలాగో ట్రాన్స్కో కూడా రాలేదు, అప్పుడు 22 పోస్ట్ అయ్యారు. సో రాలేదు, అయిపోయింది. కౌంట్ ప్లానింగ్ ఒకటి ఉంది, కౌంట్ ప్లానింగ్ అరౌండ్ 300 మార్క్స్ అనుకుంటాను, 300 మార్క్స్ అది బాగానే రాస్తాను. ఓకే, అది ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ వచ్చింది. వచ్చింది ఓకే. తర్వాత వచ్చిన తర్వాత అంటే లైక్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే వచ్చిందంటే జాబ్ రాలేదు, వెరిఫికేషన్ వరకు వెళ్ళాలి. ఏమో అన్ని పోయాయి కదా, ఏదైనా వస్తుందేమో అని పోకుండేది. యాజ్ యూజువల్ ఎప్పటిలానే లిస్ట్ లో లేదు. ఏది టౌన్ ప్లానింగ్? టౌన్ ప్లానింగ్ లేదు, ఫైనల్ మెరిట్ లో అయ్యా అయిపోయింది. ఇంకా ఏముంది, ఇంకేం లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఎంటెక్ ఫోకస్ చేయాలి. సో అప్పుడు బట్ నోటిఫికేషన్ అండి, వన్ బై వన్ రిజల్ట్ రాలేదు. నేను మా ఫ్రెండ్స్ కి, నాతో ఉన్న ఫ్రెండ్స్ కి కానీ, నెక్స్ట్ నేను కొద్దిగా కంబైన్ స్టడీ చేసిన వాళ్ళు కానీ, ఆల్మోస్ట్ 50-60 మెంబర్స్ అందరికీ బల్క్ లో వెళ్ళిపోయారు అందరు. నేను ఒక్కనే మిగిలిపోయాను. పర్లేదు, నో ప్రాబ్లం అనుకుని ఎంటెక్ కంప్లీట్ చేసేస్తున్నా. విత్ ఇన్ తొందరగా నేను ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసేసుకొని బయటపడ్డ తర్వాత నెక్స్ట్ ఏంటి అని కానీ ఇంకా నోటిఫికేషన్స్ ఏం లేవు. టీచింగ్ ఇంట్రెస్ట్, టీచింగ్ అనేది నాకు బీటెక్ నుంచి అలవాటు అయిపోయింది. అలవాటు అంటే ఫ్రెండ్స్కి చెప్పడం, ఫ్రెండ్స్కి చెప్పడం. ఫ్రెండ్స్కి క్లాస్ లో కూడా ఏమన్నా సబ్జెక్ట్స్ మా హెచ్ఓడి కానీ నాకు ఏమన్నా రాకపోయినప్పుడు మేమే లీడ్ తీసుకొని చెప్పేవాళ్ళం. ఇంట్రెస్ట్ ఉంది, బేసిక్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఎంటెక్ కంప్లీట్ ఇమీడియట్ ఎలా అంటే, జాబ్ రాలేదని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ డే నుంచి నేను ఎంటెక్ మీద ఫోకస్ చేశాను. ఓకే, ఫోకస్ చేసుకొని ఎంటెక్ చేసింది, టీచింగ్ వైపు వెళ్దామని. బేసిక్ గా టీచింగ్ వైపు వెళ్తూ ప్రిపేర్ అవ్వచ్చు గవర్నమెంట్ జాబ్, ఎందుకంటే మనకు ఒక్కటే ఆప్షన్. బయట సైట్ లో చేసినా కానీ ప్రైవేట్ లో వెళ్ళినా కానీ మనకి చదివే టైం ఉండదు, అంతే. మనసు అందులోకి వెళ్ళాక ఇంట్రెస్ట్ ఉండదు, అంతే. సో టీచింగ్ లో అంటే మనం పారలల్ ప్రిపేర్ అవ్వచ్చు, మనం కూడా కమ్యూనికేషన్ వైస్ వెళ్ళాలని ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి. రైట్, సో బెటర్, అదే బెటర్ అనిపించింది ఆ టైంలో. 3 మంత్స్ బాగా తిరిగాను ప్రాజెక్ట్ కి. జేఎన్టీలో ప్రాజెక్ట్ అంటే మీకు తెలిసిందే. సో అలా ఫస్ట్ ప్రాజెక్ట్ నేనే కంప్లీట్ చేసుకున్నా. ఎంటెక్ కంప్లీట్ అయిన 5 డేస్ కి కాలేజ్ లో ఇంటర్వ్యూ అయినా స్టార్ట్ చేసాను. ఓకే, ఏమొచ్చినాయి ఇంటర్వ్యూస్? సీవియస్ టీచింగ్ ఫీల్డ్ కదా, సో మా కాలేజ్లో ఉంది. ఇంకా నెక్స్ట్ నేను జేఎన్టీలో కూడా టీచింగ్ అసిస్టెంట్ చేద్దాం అనుకున్నా. సో బట్ అంత లాంగ్ జర్నీ చేసి తక్కువ శాలరీతో అందుకు అని చెప్పి ఉండేది అనమాట. అలా అయితే సీవియస్ సార్, మా ఇంటి దగ్గర కాలేజ్ చూసుకుంటే సీవియస్ సార్కి వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఓకే అన్నారు. నెక్స్ట్ ఎన్ఎంఆర్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి. సో ఒక చిన్న డిఫరెన్స్ వల్ల నేను ఎన్ఎంఆర్ లో జాయిన్ అవ్వచ్చు వచ్చింది, బస్ ఫెసిలిటీ వల్ల. ఓకే, సో అందులో జాయిన్ అయ్యి ఇంకా టీచింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా. ఓకే, ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ ఇంట్రెస్ట్ పెడితే బాగుంటుంది అని చెప్పి అందులోనే నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ని వాళ్ళని అడిగి ఎక్స్ప్లెయిన్ చేసుకొని, కంప్యూటర్ టెక్నాలజీ, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఆ సబ్జెక్ట్స్ అన్ని చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఏమైనా ఛాన్స్ వస్తేమో గవర్నమెంట్ జాబ్స్ అని అని నోటిఫికేషన్ వస్తాయని చూస్తున్నా. ఇంకా అప్పుడు కొద్దిగా ప్రిపరేషన్ బాగానే ఉండేది అనమాట నాకు. 9:10 క్లాస్, 9:40 అనుకుంటే కాలేజ్, 9:40 to 4:10. సో రిమైనింగ్ టైం అంతా నాకు ప్రిపరేషన్కే మిగిలేదు.
సో అలా ఒక 1 ఇయర్ అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడింది ఏడాది. ఇది ఎప్పుడు? 2016 2016 to 2017 మధ్యలో. సో అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏడబ్ల్యూ నోటిఫికేషన్ పడింది. రాసిన బాగానే వచ్చింది. అండ్ ఆర్డబ్ల్యూఎస్ పడింది. ఆర్డబ్ల్యూఎస్ ఇంకా పంచాయతీ రాజ్ కూడా కొన్ని పోస్ట్ పడ్డాయి. సో అప్పుడు ప్రిపేర్ అవుతూ సరే వచ్చి బాగా రాశాను ఎగ్జామ్. అండ్ మార్క్స్ కూడా చూసుకుని బాగానే వచ్చాయి. దెన్ అదే టైంలో మా దాంట్లో ఎవరో పిహెచ్డి చేస్తే బాగుంటుంది అది ఇది అని అన్నారు. సో పిహెచ్డి వైపు కూడా ఒక అప్లికేషన్ వేసాను. ఎక్కడ? ఐఐటి హైదరాబాద్ చేసిన. నెక్స్ట్ చిన్న కొన్ని కొన్ని ఓన్లీ చేస్తే ఇంకా నేను దీని పైన చేయాలి. జైన్లో కూడా మా గైడ్ కూడా ఓకే ఫేవర్ గానే ఉన్నారు, చేదువులే అన్నారు. సో అలా ప్రిపేర్ అవుతూ పిహెచ్డి ఎంట్రన్స్ కూడా నేను పిహెచ్డి కూడా అప్లై చేసుకుంటూ ఉన్న టైంలోనే ఇది సెకండ్ లిస్ట్ బయటపడింది. ట్రాన్స్కో సెకండ్ లిస్ట్ పడింది. నువ్వు యూఆర్ సెలెక్టెడ్ అన్నట్టుగా ఒక లిస్ట్ వచ్చింది అన్నమాట. ఓకే, నాకు ఏడబ్ల్యూ పోయింది, ఏఈ పోయింది, హెచ్ఎండబ్ల్యూస్ అన్ని పోయాయి. అన్ని పోయాయి. ఇది జస్ట్ యాజ్ యూజువల్ ఒక లిస్ట్ వచ్చి ఉంటుంది, వెళ్ళినా ఏం లాభం ఉండదు అనే అన్న మైండ్ సెట్ తోటే ఉన్నాను. సో ఫోన్ కాల్ వచ్చింది నువ్వు సెలెక్ట్ అంటే అలా ఎన్నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెయిటింగ్ అనమాట, లిస్ట్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను చూసుకున్నాను. దీనికి ఇంటర్వ్యూ లేదా? ట్రాన్స్కో ఇంటర్వ్యూ. ఓకే, నేను చూసుకున్నాను రిజల్ట్ ఫస్ట్. మార్నింగ్ లేవగానే లిస్ట్ పెట్టారని గ్రూప్ లో నేను గ్రూప్ ఒక లీడ్ చేసినా ట్రాన్స్కో కి, ఐ మీన్ ఏడబ్ల్యూ కి ఒక ఫేస్బుక్ గ్రూప్, ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో 100 to 150 మెంబర్స్ ని కలెక్ట్ చేసి ఒక గ్రూప్ చేసాను. అందులో అప్డేట్ వచ్చింది చూసుకోగానే నాకు నోటెడ్ ఉంది హాల్ టికెట్. చూసుకున్నా హాల్ టికెట్ నెంబర్ చూసుకోగానే ఓకే సెలెక్టెడ్ అంటే లైక్ నెంబర్ ఉంది. ఓకే జాబ్ వచ్చిందా అనే ఎగ్జైట్మెంట్ లేదు, వచ్చిందా అనే డౌటే ఉండే. సో ఓకే చూద్దాం మెంబర్ యాజ్ యూజువల్ వెరిఫికేషన్ వాన్ ఇష్యూ లో తీసుకుంటారు అనుకుని కాలేజ్కి వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చింది అంటున్నారు. ఎందుకంటే నేను అప్పటికి నోటిఫికేషన్ కంప్లీట్ చదవలేదు 1:1 అని. ఓకే అన్నిలాగా 1:1 or 1:2 అట్లా అనుకున్నాను. ఓకే ఓకే అందరు వచ్చిందంటే ఇంకా నమ్మలేదు. సరే చూద్దాం వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఇద్దాం అనుకున్నా. ఓకే కాలేజ్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి లీవింగ్ కి, సో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎంత ఉంది అక్కడ నోటీస్ పీరియడ్? కాలేజ్ లో 15 డేస్. లేదు సార్, 3 మంత్స్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో వాళ్ళు చేయాల్సిన ఫార్మాలిటీస్ వాళ్ళు చేసుకొని పంపించారన్నమాట. దెన్ నేను ఆ టైంలోనే వెరిఫికేషన్ పిలిచాడు. అంటే నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఫోన్ కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, మీ సర్టిఫికేట్ పెట్టుకుని వస్తే జాబ్ ఇస్తారని చెప్పి అన్నారనమాట. నేను అప్పటికి నమ్మలేదు ఎందుకైనా మంచిది అని చెప్పి. అంటే 2 డేస్ తర్వాత రమ్మన్నారు. నేను నెక్స్ట్ డేనే హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాను అనమాట, నిజంగానే జాబ్ వచ్చింది అని చెప్పి. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఈ హెచ్ఆర్డబ్ల్యూఎస్ కూడా అక్కడే ఉంది, దాని పక్కనే పక్కనే ఉంది, దాని మధ్యలోనే ఉంటుంది. సో వెళ్ళాను అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కనుక్కున్నాను. నిజంగానే జాబ్ వచ్చింది అనే వరకు కూడా నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఏది ట్రాన్స్ఫర్ జనకోవాలంటే? సో వెళ్ళిన తర్వాత అక్కడ పిఓ మేడం అడిగి ఓకే ఈ జాబ్ వచ్చింది అని కన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఓకే. అప్పుడు అప్పటి వరకు కూడా ఎవరికి రిగ్యూ చేయలేదు. సో నార్మల్గా అంటే ఎగ్జైట్మెంట్ లేదు నాకు, ఎందుకంటే నాకు రావాల్సింది రాకుండా ఈ టైంలో వచ్చేసరికి నాకు ఎగ్జైట్మెంట్ లేదు. ఓకే బట్ ఓకే చూద్దాం అన్నట్టు ఉన్నా. నెక్స్ట్ 2 డేస్ తర్వాత సర్టిఫికేట్స్ అని పట్టుకొని వచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఓకే ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికి రివీల్ చేశాను. అప్పుడు నమ్మినావు చాలా? అప్పటి వరకు నాకు కూడా ఏంటంటే హోప్ లేకుండా ఎగ్జామ్, ఇంకా పిహెచ్డి పిహెచ్డి వైపు వెళ్ళిపోదామనే థాట్ ఉన్నప్పుడు ఇది వచ్చింది. సో నాకు ఇంకా అది బెటర్ అనిపించింది పిహెచ్డి ఈ గవర్నమెంట్ జాబ్ కన్నా. ఇంకా నాకు టీచింగ్ బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి సో పిహెచ్డి వైపే వెళ్దాము ఈ జాబ్ వచ్చినా కూడా నా మైండ్ లో అది తిరిగింది. ఈవెన్ జాబ్ వచ్చింది బట్ అప్పటికి నాకు ఈ శాలరీ ఎంత ఉంటుంది, ఓకే ఈ డిపార్ట్మెంట్ ఇలా ఉంటుంది, ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫుల్ ప్రాఫిట్ ఫుల్ ఫ్లెక్జ్డ్ గా నాకు సివిల్ కోర్స్ ఉండదేమో అంత బాగుండదేమో. పిహెచ్డికి ఐఐటి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ కూడా పిలిచారు, అప్పుడు వెళ్ళుంటే బెటర్ ఏమన్నా ఛాన్స్ ఉండేదేమో. ఇది వచ్చిన తర్వాత దీన్ని ఈ జాబ్ ని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే ట్రాన్స్కో ఎలా ఉంటది, సాలరీస్ ఎలా ఉంటాయని, బెటర్ పే అన్నింటికన్నా ఇదే బాగుంటుంది. అంటే బేసిక్ ఏంటంటే మన స్టేట్ అనే కాదు ఏ స్టేట్ లో అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విల్ పే హైయెస్ట్, ఎందుకంటే నష్టం రాదు వీళ్ళకి. మిగతా డిపార్ట్మెంట్లు అన్ని నష్టాల్లో ఉన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లాభాల్లో ఉంటుంది అన్ని స్టేట్ లో. సో ట్రాన్స్కో జెన్కో ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ అని ఒక 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో. సో ట్రాన్స్కో
ట్రాన్స్కో జెన్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్. సో అప్పుడు తెలుసుకునేటప్పుడు ట్రాన్స్కో బాగా శాలరీ ఉంటుంది, నేను అందరిని ఎంక్వైరీ చేశాను ఎంత ఈ శాలరీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే. పిహెచ్డీ చేస్తే మనకి స్టైపెండ్ వచ్చి 25,000 ఎక్కువ ఇవ్వరు, ఫ్యామిలీ కూడా కొద్ది ప్రాబ్లం అప్పట్లో అందరిని అందుగా ఎక్స్పెక్టేషన్ బాగా పెట్టింది రావు జాబ్ జాబ్. సో అది మానేసి పిహెచ్డీ అంటే మళ్ళీ ఒక 5 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో పిహెచ్డీ ఆఫ్టర్ 2 ఇయర్స్ అయినా మళ్ళీ లీవ్ పెట్టుకుని చేయించలే అనుకుని సో జాబ్ జాయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. ఓకే, డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత నా పోర్షన్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే బట్ సివిల్ వింగ్ అనేది స్ట్రాంగ్ గానే ఉంది. ఓకే, మేజర్ పార్ట్ ఫస్ట్ ఇనిషియల్గా సివిల్ తోటి స్టార్ట్ అవుతుంది, దెన్ ఆఫ్టర్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అవును, సో ఓకే కరెక్ట్ జాబ్లోనే పడ్డాను. ఇంకా పిహెచ్డీ థాట్స్ ఇప్పుడు లేవు లేవు. సో ఈ జాబ్లో వచ్చిన తర్వాత సో బాగుంది, శాలరీ వైజ్ బాగుంది అండ్ ఫుల్ సాటిస్ఫాక్టరీగా ఉంది. ఒక సివిల్ ఇంజనీర్ ట్రాన్స్కోలోకి ఎంటర్ అవ్వడానికి ఎన్ని డివిజన్స్ ఉంటాయి అందరు ఏఏనైనా ఇంకేమైనా? అంటే ఇప్పుడు సబ్ ఇంజనీర్స్ కూడా ఉంటాయి, డిప్లొమా క్యాండిడేట్స్ కి సబ్ ఇంజనీర్స్ పడతాయి. ఓకే, అవి ఎక్కడ అంటే మేజర్ వర్క్స్ ఉన్న దగ్గర కొన్ని 2-3 డివిజన్స్ ఎక్కువ ఉంటాయి సబ్ డివిజన్స్, అక్కడ వీళ్ళని తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్కో నోటిఫికేషన్ ద్వారా ఎంటర్ అయినారు కదా ఈ డిప్లొమా కాకుండా, సో వీళ్ళు ఇప్పుడు నువ్వు సైట్ వర్క్ చేస్తున్నావు కదా, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఎలాంటి ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అవుతారు ట్రాన్స్కో? నార్మల్ గా ట్రాన్స్కో లో మెయిన్లీ కన్స్ట్రక్షన్ అండ్ పోయింట్ అనుకుంటే సో మేజర్ పార్ట్ వచ్చి కన్స్ట్రక్షన్ ఏదైనా సబ్స్టేషన్ కట్టాలన్నా, నెక్స్ట్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మాది ఏంటంటే ట్రాన్స్మిషన్. మామూలుగా జనరేషన్ ఏంటంటే జెన్కో వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ ప్లాంట్ లో జనరేట్ చేస్తారు, రిమోట్ ఏరియాస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఒకే పర్టికులర్ ప్లేస్ లో ఉంటారు, జనరేషన్ అక్కడ చేస్తారు, ఆ జనరేట్ చేసిన పవర్ ట్రాన్స్మిషన్ చేస్తారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తాం. తీసుకెళ్లే టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ వేస్తారు, ఆ లైన్ పోర్షన్ వచ్చి ఎలక్ట్రికల్ వాళ్ళు తీసుకుంటారు. మామూలుగా సివిల్ ఇంజనీర్స్ చేసేవాళ్ళు బట్ ఎలక్ట్రికల్ వాళ్ళు కొద్దిగా ఇన్వాల్వ్ అవడం వల్ల లైక్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ తో వచ్చారు. సో వాళ్ళు మా సివిల్ వాళ్ళు కూడా మాకు వర్క్ పడే, ఎందుకంటే ఈ సబ్స్టేషన్స్ కూడా బాగా సివిల్ వాళ్ళు ఇక్కడ తక్కువ ఉన్నారు. సో ఆ వర్క్ వాళ్ళకి ఇచ్చేసారు, వాళ్ళు చూసుకున్నారు. కాంబినేషన్స్ అండ్ పైన స్టీల్ స్ట్రక్చర్ అంతా వాళ్ళే. ఓకే, అండ్ అక్కడ నుంచి సబ్స్టేషన్ తీసుకొస్తారు, అక్కడ మా పోర్షన్ ఉంటుంది. సబ్స్టేషన్ కి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటాం, రైట్, దెన్ ఫెన్సింగ్ చేసుకుంటాం. దాంట్లో మేము వచ్చిన పవర్ ని స్టెప్ డౌన్ స్టెప్ అప్ చేసుకుంటూ నార్మల్ గా చేస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ పవర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, 765 kW నుంచి 11 kW లాస్ట్ అయితే మనకి పవర్ గ్రిడ్ వాళ్ళు చేస్తే 765 kW అన్నమాట. సో అక్కడ నుంచి 400, నెక్స్ట్ 220, దెన్ 132. సో ఇక్కడ పవర్ గ్రిడ్ అంటే పవర్ గ్రిడ్ వాళ్ళు సెంటర్. ఓకే ఓకే, సో వాళ్ళు మేజర్ ఏంటంటే అంటే అంత పవర్ సప్లై అంటే 765 kW సంబంధించిన వర్క్ వాళ్ళు చేస్తారు, మేము ఓన్లీ 400 kV ఇన్వాల్వ్. 400 kV, రైట్, 220, నెక్స్ట్ 132, 66, 33, 11, మనకు వచ్చేది 230 వోల్ట్స్ ఇంటర్కి అంతే. సో నార్మల్ గా ట్రాన్స్ఫార్మర్ నుంచి 420 నుంచి 420 వోల్ట్స్ నుంచి 230 వోల్ట్స్. సో అలా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో సబ్స్టేషన్ లోకి వచ్చినాక నార్మల్ గా జనరేట్ చేసిన పవర్ అనేది 33 kW ఉండొచ్చు, 66 ఉండొచ్చు, 132 kV ఉండొచ్చు. అక్కడ నుంచి కొద్దిగా స్టెప్అప్ చేస్తారన్నమాట, లాసెస్ తగ్గించడానికి. లాసెస్ ఆన్ ట్రాన్స్మిషన్ అయ్యే టైంలో లాసెస్ తక్కువ ఉంటాయి. సో అలా మా పోర్షన్ వచ్చి సబ్స్టేషన్ కట్టడం. సబ్స్టేషన్ లో ఒక్కొక్క దగ్గర 220 ఉండొచ్చు, 132 ఉండొచ్చు, 400 kV ఉండొచ్చు. ఇందులో ఏంటంటే సివిల్ లో మేజర్ 400 kV అని సపరేట్ వింగ్ ఉంది, 220 అండ్ 100 వేరే వాళ్ళు చూస్తారు లైక్ సివిల్ ఇంజనీర్స్. బట్ ఏంటంటే 400 kV వింగ్, 220 kV వింగ్ సపరేట్ అన్నారు. ఓకే ఓకే, నేను వచ్చి 400 kV డివిజన్ లో వచ్చాను అన్నమాట. ఓకే, 400 kV మేజర్ కన్స్ట్రక్షన్ అనేది 400 kV ఉంటే పవర్ మీద 220 kV, 100 kV మేజర్ గా మెయింటెనెన్స్ వస్తే ఉంటాయి. అంటే ఇవి లోకల్ స్ట్రీట్స్ లో సబ్స్టేషన్ ఇట్లాంటివి ఉంటాయా చిన్నవి? అంటే సపోజ్ ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సబ్స్టేషన్, వాళ్ళకి మెట్రో స్టేషన్ ఉంది, దానికి సప్లై వాళ్ళకి, సో సపరేట్ సబ్స్టేషన్ కట్టేస్తుంది. అలా మేజర్ లోకల్ అనుకోవచ్చు చెప్పాలంటే. సో ఎక్కువ ఉంటాయి, అవి కూడా ఎక్కువ ఉంటాయి, అవి ఎక్కువ ఉంటాయి. 400 kV అనేది మేజర్ ఏదో ఒకటి రెండు డిస్ట్రిక్ట్ ఒకటి అలా ఉంటాయి, రైట్. బట్ వర్క్ వైజ్ చూసుకుంటే ఇది చాలా ఉంటుంది, ఇది హెవీ వర్క్ అనమాట. అరౌండ్ ఒక
80 crores, 90 crores ప్రాజెక్ట్. ఓకే, సో సివిల్ వచ్చి 30 crores, మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని మేజర్ ప్రాజెక్ట్స్, సివిల్ వచ్చి 30 crores అలా ఉంటుంది. సో ఈ సబ్స్టేషన్ మనం నార్మల్ గా బిల్డింగ్స్ కట్టిస్తాము, రోడ్స్ వేస్తాము, నెక్స్ట్ డ్రైన్స్, సివిల్ పోర్షన్ అంతా కనిపిస్తుంది. ఈ సబ్స్టేషన్స్ కి బిల్డింగ్ ఎందుకు, మెయింటెనెన్స్, ఈ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్? నార్మల్ గా సబ్స్టేషన్ అంటే మెయింటెనెన్స్ కి కంపెనీ, ఇప్పుడు ఒక సబ్స్టేషన్ లో మెయింటెనెన్స్ రింగ్ ఉంటుంది, టెలికామ్ రింగ్ ఉంటుంది, నెక్స్ట్ మీటర్ రీడింగ్ రింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి అకామిడేషన్ కి అట్ ది సేమ్ టైమ్ ల్యాబ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి. అట్ ది సేమ్ టైమ్ బ్యాటరీస్ ఇవన్నీ కూడా లోపలనే ఇన్సర్ట్ చేస్తారన్నమాట. ఓకే, మేజర్ మేజర్ ట్రాన్స్ఫార్మర్స్, రియాక్టర్స్, ఇంకా కొన్ని కొన్ని టవర్స్ నుంచి వచ్చే లైన్స్ అవన్నీ బయట స్విచ్ యార్డ్లో అరేంజ్ చేస్తారు. వాటికి సంబంధించిన కమ్యూనికేషన్ అంతా డిజిటల్ వేలో మనకి ఆఫీస్ లోనే అరేంజ్ చేస్తారు, త్రూ మనకి డిజిటల్ ఆఫీస్ లో. అయితే ఇది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇది ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. బేసిక్ బిల్డింగ్ పర్పస్ మీరు చెప్పేది, బిల్డింగ్ పర్పస్ అది, అండ్ అంతే బిల్డింగ్ పర్పస్ కి మనం కట్టిస్తాము. అండ్ ఇంకోసారి కొన్ని ఇప్పుడు ఇది ఏంటంటే డిఫరెంట్ అన్నమాట, నార్మల్ సబ్స్టేషన్ వేరు, ఈ సబ్స్టేషన్ వేరు. 400 kV GIS సబ్స్టేషన్, అంటే దీనికి టవర్స్ ఉండవు అండ్ స్విచ్ యార్డ్ లో ఎక్కువ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉండవు. నార్మల్ సబ్స్టేషన్ లో ఏంటంటే 400 kV సబ్స్టేషన్ లో బయట స్విచ్ యార్డ్స్ లో మేజర్ టవర్స్ ఉంటాయి, మళ్ళీ కొన్ని CVT లు, CET లు అని ఎలక్ట్రికల్ సంబంధించిన మేజర్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అదంతా తీసుకొచ్చి త్రూ కేబుల్స్ కంట్రోల్ రూమ్ కి స్విచ్ అటాచ్ చేసి దాంట్లో త్రూ మానిటర్ చూస్తుంటారు. ఇదేంటంటే అవన్నీ తక్కువ, ఇది ఎందుకు తక్కువ అంటే ఇది సిటీలో కాబట్టి టవర్ చేయడం చాలా ఇబ్బంది. ఓకే, మేజర్ పార్ట్ అది, ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ కూడా ప్రాబ్లం. అండ్ టవర్ వేసిన తర్వాత అటు 30 మీటర్స్ మనకి ఏమి కన్స్ట్రక్షన్ జరగకూడదు, మామూలుగా అలా కండిషన్స్ ఉంటాయి కొన్ని ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో మనది ఇది సబ్స్టేషన్ ఇక్కడ సిటీలో ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా ఉందని చెప్పి ప్రపోజల్స్ వస్తాయి కాబట్టి ఓకే, ఇక్కడ 400 kV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ అని పెడతారన్నమాట. ఓన్లీ త్రూ గ్యాస్ పైప్స్, నెక్స్ట్ అన్ని త్రూ కేబుల్స్ పోతాయి పవర్ సప్లై అన్నమాట. నార్మల్గా దీనికి వచ్చే లైన్ నుంచి కేదిరెడ్డి పల్లి నుంచి వస్తుంది. అది టవరే, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర త్రూ కేబుల్స్ వస్తుంది, ఆ టవర్ నుంచి వచ్చి ఆ పవర్ అనేది త్రూ కేబుల్స్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ కేబుల్ ద్వారా పవర్ సప్లై అనేది తెలియదు నాకు యాక్చువల్లీ, ఇప్పుడు ట్రాన్స్మిషన్ త్రూ కేబుల్స్ ఉంది. ఆ కేబుల్స్ ఒక్కొక్కటి అరౌండ్ 225 square meters సంథింగ్ ఇంత ఉంటుంది, ఆ డైమెన్షన్ ఎగ్జాక్ట్ ఎలక్ట్రికల్ పాయింట్ కాబట్టి మనకి ఐడియా ఉండదు. సో కేబుల్స్ వచ్చిన తర్వాత ఆ పవర్ని మనం దీనిలో ట్రాన్స్మిట్ చేస్తాం. ఓకే, అంటే లైక్ స్టెప్ డౌన్ స్టెప్ అప్ రిక్వైర్మెంట్ బట్టి. అది ఇప్పుడు అక్కడ కట్టేదేమో 132 kV, మీరు ఇందాక చూసి 132 kV, ఇక్కడ ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జాక్ట్ గా దీనికి ఆపోజిట్ లో ఉంది 220 kV. ఓకే, దాని కింద 95 లెవెల్లో ఉన్నది 400 kV. ఓకే, సో నార్మల్ గా త్రూ కేబుల్స్ అన్ని అలానే వస్తాయి. ఇప్పుడు మీరు వచ్చిన రూట్ లోనే అలా వచ్చి కింద నుంచి వచ్చి స్టెప్ డౌన్ చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇందులో ఎలక్ట్రికల్ నాలెడ్జ్ కూడా కొంచెం ఉండాలి. డెఫినెట్గా ఉండాలి. కొందరు ఇంట్రెస్ట్ చూపించారు బట్ తెలుసుకుంటే మన ఊహించని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయొచ్చు. ఇందులో టెలికమ్యూనికేషన్ సంబంధించి ఉంటుంది, MRT సంబంధించి డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ అంటే ఈసీ వాళ్ళు కూడా ఉన్నారు, ఈసీ వాళ్ళు ఉంటారు మేజర్ పోర్షన్ వాళ్ళే. అండ్ MRT అంటే ఎలక్ట్రికల్ వాళ్ళే, ఎలక్ట్రికల్ కూడా సివిల్ కన్స్ట్రక్షన్ ఉండడం ఎలాగో ఎలక్ట్రికల్ కూడా కన్స్ట్రక్షన్ MRT అని ఉంటుంది. కన్స్ట్రక్షన్ వాళ్ళు చూసుకుంటారు, కొందరు దాంట్లోనే మీటర్ రీడింగ్స్ అవన్నీ చెక్ చేసుకుంటారు, లాగింగ్ వేరుంటుంది. సో సివిల్ పోర్షన్ అయితే ఇందులో కంప్లీట్ గా మనకి అన్ని కనిపిస్తాయి. ఎక్కడైతే ఇప్పుడు ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది అక్కడ సివిల్ ఇంజనీర్ ఉంటాడు, ట్రాన్స్మిషన్ పోర్ట్స్ చిన్న చిన్న కన్స్ట్రక్షన్ అంతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సో ఓన్లీ స్ట్రక్చర్స్ బిల్డ్ చేయడంలో ఈ సివిల్ వాళ్ళకి కీ రోల్ ప్లే చేస్తారు. దీనికి ఇంకా మేజర్ ఫౌండేషన్స్ ఉంటాయి, డీప్ ఫౌండేషన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డీప్ ఫౌండేషన్ అది, ఇది డీప్ ఫౌండేషన్ కంపేర్ టు వేరే స్ట్రక్చర్స్ తో కొద్దిగా. ఎందుకంటే నార్మల్ గా జనరల్ కన్వెన్షనల్ సబ్స్టేషన్ ఏంటంటే నార్మల్ ఫౌండేషన్స్ ఉంటాయి, డెప్త్ లో అని తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ సైడ్ లో కొన్ని, ఎందుకంటే ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, సో ఈ చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీస్ అన్ని ఏం చేశారంటే వాళ్ళ సాయిల్ అంతా డంప్ చేశారు ఇక్కడ. ఓకే, సో మనం ఏంటంటే నార్మల్ గా కంపెనీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ఈ కండిషన్ ఏం చూస్తాం, ల్యాండ్ దొరికిందా లేదా చూస్తాం, దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తుంది. అంతే, సైట్ కి వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తెలుస్తుంది. సో అక్కడ కట్టే సెక్షన్ లో మొత్తం ఒక 6.5 meters వరకు లూజ్ సాయిల్ ఉంది.
తవ్వుతున్న కొద్దీ మట్టి వస్తున్నాయి. బోర్ హోల్స్ వేసి టెస్ట్ చేయడానికి పంపించినప్పుడు నథింగ్, లేయర్ వైస్ చాలా లేయర్స్ వెళ్తూనే ఉంది, బట్ ఇక్కడ హార్డ్ తగ్గట్లేదు. అదే సో అది అక్కడ 400 KB లో మొత్తం హార్డ్ రాక్ వచ్చింది. మేజర్ గా ఎంత వరకు ఉందో మదర్ సాయిల్ అక్కడ వరకు వెళ్ళాల్సిందే. ఓకే, దాన్ని అక్కడ నుంచి ఫౌండేషన్ వేసుకుంటూ రావాలన్నమాట. సో అలా సివిల్ పోర్షన్ అనేది మేజర్ పోర్షన్ సివిల్ ఉంటుంది. అదే సో ఒక టిపికల్ సివిల్ ఇంజనీరింగ్ వర్కే ఉంది ఇక్కడ. మీకు జస్ట్ ఒక ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉండాలనే తప్ప నాకైతే మొత్తం సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీర్ సివిల్ కంప్లీట్ సివిల్ కోర్స్ ఉంటుంది. బట్ మనం చేసే వర్క్ గురించి మనకు ఐడియా ఉండాలి కాబట్టి ఎలక్ట్రికల్ తెలియాలి. ఐడియా వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్కో కంప్లీట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఉంటాయని అనుకుంటారు. కానీ సివిల్ ఇంజనీర్ పని చేస్తున్నారు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ బిల్డింగ్స్, మేజర్ పోర్షన్ బిల్డింగ్స్, రోడ్స్, కాంపౌండ్ వాల్స్, రోడ్స్ కూడా వేస్తారా? రోడ్స్ ఉంటాయి, ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వాటర్ ట్యాంక్స్ కడతాము. నెక్స్ట్ అన్ని ఆల్మోస్ట్ ఎంత ఫీట్ రోడ్స్? 7 meters ఉంటుంది. 7 meters రోడ్ 7 meters ఉంటాయి, 4 meters ఉంటాయి. ఓకే, సో మేజర్ కోర్స్ అన్ని ఉంటాయి. రోడ్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, ప్లంబింగ్ వర్క్స్ ఉంటాయి, శానిటరీ వర్క్స్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి, నెక్స్ట్ డిజైన్స్ ఉంటాయి. సో ఒక ప్రాజెక్ట్ కి ఎంత మంది ఏవీలు ఉంటారు ఇప్పుడు ఇక్కడ? ప్రస్తుతానికి 400 KB ఒకరే ఉంటారు. సివిల్ స్టాఫ్ అనేది తక్కువ ఉన్నారు ట్రాన్స్కో డిపార్ట్మెంట్ నుంచి ఒకరు రిలీజ్ తీసుకోవాలి. మా పైన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళ పైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు. ఇప్పుడు మీ హైరార్కీ చెప్పండి ఫస్ట్. నార్మల్ గా పైనుంచి రావాలంటారు, కింద నుంచి రావాలి? నార్మల్ గా మేము స్టార్ట్ అంటే దీంట్లో కూడా చీఫ్ ఇంజనీర్స్ వచ్చి హెడ్ క్వార్టర్స్ లెవెల్లో ఉంటారు. అట్ ది సేమ్ టైం ఫీల్డ్ లెవెల్ కూడా హెడ్ క్వార్టర్స్ లో అరౌండ్ 14-15 సీఈస్ ఉంటారు. చీఫ్ ఇంజనీర్స్ టెలికామ్ కు ఒక సీఈ, 400 KB ఒక సీఈ, లో డిస్పాచ్ సెంటర్ ఉన్న దానికి ఒక సీఈ, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉంటాయి దానికి ఒక. అలా నెక్స్ట్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉంటుంది. అంటే పవర్ సప్లై మీరు చేయాలి దానికి. తెలంగాణకి 24/7 400 KV సబ్స్టేషన్ రావడం వల్ల 24/7 సప్లై చేస్తున్నాం అని చెప్పుకుంటారు. ఓకే, సో దానివల్ల. అండ్ సివిల్ ఇంకా ఫీల్డ్ లెవెల్ వచ్చేసరికి జోన్ వైజ్ ఉంటారు. ఆఫీస్ పోస్ట్ ఇన్ ద సెన్స్ ఐ టెక్నికల్ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ అంటే లైక్ ఓన్లీ ఆఫీస్ వర్క్, రైట్? ఎస్టిమేట్స్, డీవియేషన్స్, ప్రైస్ వేరియేషన్స్, లైక్ ఏమైనా కరస్పాండెన్స్ కానీ, బిల్లింగ్ ఇమేజెస్, బిల్స్ రాయడము, నెక్స్ట్ బిఫోర్ టెండరింగ్ ప్రాసెస్ వీళ్ళదంతా. యా, ఎగ్జాక్ట్లీ. అంటే టెండరింగ్ ప్రాసెస్ సర్కిల్ ఆఫీస్ లో చూసుకుంటారు అన్నమాట. వర్క్ టైమింగ్స్ మెట్రో జోన్ ఉంటుంది, చీఫ్ ఇంజనీర్ రూరల్ జోన్ అంటే ఫీల్డ్ లెవెల్లో రూరల్ మెట్రో అని డివిజన్స్ ఉన్నాయి. లైక్ రూరల్ అంటే మహబూబ్ నగర్, నెక్స్ట్ నల్గొండ, నెక్స్ట్ సిటీ అవుట్స్కట్స్, మెట్రో ఇన్ ద సెన్స్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్. రంగారెడ్డి హైదరాబాద్ సరౌండింగ్స్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఇక్కడ ఈ జోన్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు. రూరల్ జోన్లో వచ్చి మహబూబ్ నగర్, మెదక్, నెక్స్ట్ ఇంకేమో నల్గొండ, ఈ సిటీ, ఈ డిస్ట్రిక్ట్స్లో వచ్చే ప్రాజెక్ట్స్ని వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో ఈక్వల్ స్టాఫ్ ఉంటారు. సో కన్సర్న్డ్ డివిజన్ జోన్ వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఎక్కువ మంది ఇంజనీర్స్ అర్బన్ లో ఉంటారా, రూరల్ వైపు ఉంటారా సివిల్ వాళ్ళు? ఇప్పుడే ఈక్వల్ పోర్షన్. ఈ మేజర్ వర్క్స్ ఎక్కడ ఉంటే, ఈవెన్ సమ్ టైమ్స్ వర్క్ అక్కడ ఉంది, ఇక్కడ వర్క్, ఇక్కడ స్టాఫ్ ఖాళీగా ఉంటే కూడా అక్కడికి వెళ్ళి చేస్తే. సమ్ టైమ్స్ జోన్ మారచ్చు, ఇక్కడ నార్త్ జోన్ సౌత్ జోన్ మన ప్రాజెక్ట్ జరుగుతుండగా కూడా వేరే వర్క్ షిఫ్ట్ చేయొచ్చా మనల్ని? డెఫినెట్లీ చేస్తారు. ఖాళీ అయితే వర్క్ వచ్చారు అవును సార్, బికాస్ సమ్ టైమ్స్ జనుకోవాలి ఖాళీ ఉన్నప్పుడు ట్రాన్స్కో యూటిలైజ్ చేసుకుంటారు, ట్రాన్స్కో అని జనుకోవాలి. ఓకే, సో వర్క్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటుంది. ఓకే, సో ట్రాన్స్కో టు జనుకో కూడా ఇప్పుడు మీకు పేరు విషయం అప్పుడు కూడా రెండు కలిసే ఉంటుందా? యా, జనుకో ట్రాన్స్కో ఒకటే, ఈవెన్ ఎంపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా ఫ్లెక్సీ డిపార్ట్మెంట్ మొత్తం కలిపి ఒకటే.
జెన్కోల్ యాక్చువల్లీ రేడియేషన్ అలవెన్స్ ఇది ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటా, నాట్ షూర్. అవును కరెక్ట్. దానికి ఒక మెడికల్ మెడికల్ అలవెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది, 10,000 ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు మీకు నెట్ పే ఎంత వస్తుంది? నెట్ పే వచ్చి 99,000 వస్తుంది. 99, సారీ గ్రాస్ పే వచ్చి, గ్రాస్ పే 99 ఆఫ్టర్ మీరు పే యూజన్ అయిపోయింది. నార్మల్గా మేము జాయిన్ అయినప్పుడు బేసిక్ వచ్చి 41,155 రూపీస్ ఉండేది. ఓకే. అండ్ గ్రాస్ వచ్చి 68 ఉండేది. 68 ఉండేది. హ్యాండ్కి 558 వచ్చేది. ఇప్పుడు మనం పే అయితే 9 కావాలి. సో 35% పిఆర్సీ ఇచ్చారు. 35 ఇచ్చారు. 35 ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇట్లా ఉంటుంది. సో అలా ఇచ్చిన తర్వాత మా బేసిక్స్ వచ్చి డబల్ అయిపోయాయి. ఓకే. సో నేను నార్మల్గా ఇప్పుడు జాయిన్ అయ్యి అసిస్టెంట్ ఇంజనీర్కి 64,295 రూపీస్ ఉంది. బేసిక్ బేసిక్కే. సో వాళ్ళ గ్రాస్ వచ్చి 88,000 ఉంది. అండ్ ఇన్ హ్యాండ్ అరౌండ్ 80 వస్తాయి. ఓకే. సో హైయెస్ట్ పే కాదు మీకే ఎక్కువ వస్తుంది చెప్పాలి. అరౌండ్ 40-50 చేంజెస్, 42 అయిపోయింది కదా, అరౌండ్ 70 వస్తుంది. 70 వస్తుంది. సో వాళ్ళతో కంపేర్ వస్తుంది, అందుకే చెప్పాను ఇందాక తెలంగాణలో నార్మల్ నాట్ ఓన్లీ తెలంగాణ, కంపేర్ టు సాఫ్ట్వేర్ కూడా చూసుకుంటే వితిన్ 1 ఇయర్ లో జాయిన్ అయిన ఏఈ కూడా అరౌండ్ 80,000 వస్తుందంటే ఇట్స్ నాట్ అజెక్ట్. ఈవెన్ నాకు ఒక ఇంక్రిమెంట్ తర్వాత ఇప్పుడు బేసిక్ గా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎంత ఉంటుంది ఎవ్రీ ఇయర్? ఆ స్కేల్ ఉంటుంది అన్నమాట. 64,255 అంటే లైక్ 2,500 అలా ఉంటుంది బేసిక్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఫస్ట్ ఇంక్రిమెంట్ 2,500, నెక్స్ట్ ఒక 3 ఇంక్రిమెంట్స్ తర్వాత అది 3,500 అవుతుంది. ఇంకా బేసిక్ ఏంటంటే దాని అలవెన్సెస్, పర్సంటేజెస్, డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ అన్ని చాలా ఉంటాయి. అర్బన్ వచ్చి 30%, రూరల్ వచ్చి 20%. సమ్ టైమ్స్ ఏంటంటే రూరల్ ఆఫీస్ కూడా అర్బన్ లో ఉంటాయి అన్నమాట. కొన్ని ఆఫీసెస్ వాళ్ళకి 30% ఇస్తాయి. మనం ఎక్కడ స్టే చేస్తే ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళకి 30% పే చేస్తాం. సో ఇంకా ఈపీఎఫ్ అని చాలా ఉంటాయి. ఈపీఎఫ్ వచ్చి 13% కట్ అవుతుంది. 12-13% వస్తుంది. సూపర్. ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏముంటాయి? మొబైల్ బిల్ అలవెన్స్ అనేది అంటే లైక్ మొబైల్ అలవెన్స్ అయితే అందరికి ఉంటుంది. ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది ఫీల్డ్ ఇంజనీర్స్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ట్రావెల్ ఇప్పుడు వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి వస్తే వాళ్ళు దే కెన్ క్లెయిమ్. వెహికల్ ఇస్తారా? వెహికల్ వచ్చి లైక్ మనకి ప్రమోషన్ వచ్చిన అంటే లైక్ నెక్స్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకి, ఏడబ్ల్యూ వాళ్ళకి ఏ వెహికల్ ఉంటుంది. ఓకే. ఇంకా మిగతా వాళ్ళకి ఉంటుంది ఎక్సెప్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తప్ప. నెక్స్ట్ లెవెల్ నుంచి ట్రావెల్స్ పెట్టుకోవచ్చు. సిటీలో ఉన్న వాళ్ళకి అయితే లేదు. సిటీలో ఈవెన్ హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న ప్రాజెక్ట్స్ వాళ్ళకి అసిస్టెంట్ ఇంజనీర్స్ పెట్టుకోవడానికి లేదు. అవుట్స్కర్ట్స్ లో తిరిగే వాళ్ళకి లాంగ్ జర్నీస్ కాబట్టి. సో మాకేం లిమిట్ ఉందా ట్రావెల్ ఎలిమెంట్స్ కి? లిమిట్ వచ్చి నార్మల్గా వాళ్ళు ఎన్ని విజిట్స్ చేసినా కానీ ఒక 12-13 విజిట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో 5,000-6,000 అలా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ రాదు. వాళ్ళు ఎంత విజిట్ చేసినా ఒక బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఇచ్చేస్తారు. అంతే 12-13 డేస్ పెట్టుకుంటారు. అది ఎంతనే క్యాలిక్యులేట్ అవ్వచ్చు. అరౌండ్ 12 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. బెనిఫిట్స్ అంటే లైక్ డిఏ ఎవ్రీ 6 మంత్స్ వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది. 4 ఇయర్స్ కి ఒకసారి పిఆర్సీ ఉంటుంది. గదనే అన్నట్టు ఇంకేముంటుంది. ట్రాన్స్ఫర్ పాలసీ, ట్రాన్స్ఫర్ పాలసీ అంటే అంటే లైక్ ప్రమోషన్ టైంలో కంపల్సరీ, మ్యాండేటరీ, కంపల్సరీ. ఎప్పుడైనా లైక్ మనం మిస్కండక్ట్ చేయమన్నా మన పైన ఏమన్నా ఒకప్పుడు ఉండేది. నేను జాయిన్ అయ్యే వరకు ఎంటెక్ కూడా ఒక ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేవాళ్ళు. ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ లైక్ ప్రమోషన్ టైం ఇంక్రిమెంట్ కాదు, ప్రమోషన్ టైంలో డెఫినెట్గా ఉంటుంది. ఉంటుంది మాకు ఎంటెక్ చేసిన చాలా తక్కువ ఉంటుంది ట్రాన్స్ఫర్. ఓకే. సో ప్రిఫరెన్స్ అంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అని ఉందా? ఎంటెక్ డిగ్రీ ఇస్ వాల్యూ అంతే అంతే. సో హైయర్ క్వాలిఫికేషన్ కాబట్టి ప్రిఫర్. ఓకే. సో మనం సెక్యూర్ చేసిన మార్క్స్ మనం అంటే లైక్ డిపార్ట్మెంటల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు స్టార్టింగ్ స్కోర్, స్టార్టింగ్ స్కోర్ అనేది అది కూడా కీ రోల్ పే చేస్తుంది. నార్మల్గా సర్వీస్ అనేది మెయిన్, దెన్ ఓన్లీ తర్వాత ఇదన్నీ సెకండ్ సర్వీస్ ఫస్ట్ సీనియర్ ఫస్ట్ మీరు సెక్యూర్ చేసిన మార్క్స్, క్వాలిఫికేషన్, మెమోస్ ఏమి ఉండకూడదు, ఏమి ఉండదు.
దెన్ కెన్ గెట్ అంతే. రీసెంట్గానే ప్రమోషన్ డిపెండ్స్ ఆన్ మీ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటుందా? పర్ఫార్మెన్స్ అంటే లైక్ తెలుసు చేసినా చేయకపోయినా గవర్నమెంట్ లో పర్ఫార్మెన్స్ ఏముండదు. ఇక మీ సీనియర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ డైరెక్టర్స్ ఉంటారు. డైరెక్టర్స్ కింద మనకు వచ్చి చీఫ్ ఇంజనీర్స్. చీఫ్ ఇంజనీర్ కనుక 14-15 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక కొత్త ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఉంది. రీసెంట్ గా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సపరేట్ డైరెక్టర్ ఉన్నారండి. డైరెక్టర్స్ కూడా ప్రాజెక్ట్స్ ఒకరు ఉంటారు, లిఫ్ట్ ఇరిగేషన్ ఒకరు ఉంటారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గ్రిడ్ ఆపరేషన్స్ ఉంటారు, అండ్ ఇంకా సివిల్ కూడా సపరేట్ వింగ్ ఉంది. ఓకే, డిజైన్స్ ఒకటి కొద్దిగా డిజైన్స్ లో కొద్దిగా స్టాఫ్ తక్కువ. ఇంక్రిమెంట్ కూడా హోల్డ్ అవుతుంది. ఈవెన్ క్లియర్ చేసేవారు కంపల్సరీ. సో ఇది కాకుండా మీకు ఇంకా ట్రైనింగ్ సెషన్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయి? రెగ్యులర్ జరుగుతాయి. నాకు లైక్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు ఇండక్షన్ ట్రైనింగ్ ఏమైనా ఇచ్చినారా? లేదు, జాయిన్ అయిన 1.5 ఇయర్ ఇచ్చాను. అంటే అది కూడా రీసెంట్ గా ఫిబ్రవరి లో జరిగింది. నాకు ఇండక్షన్ ట్రైనింగ్ వచ్చి తక్కువే. అండ్ బయట వేరే డిపార్ట్మెంట్స్ లో అయితే ఇరిగేషన్ కానీ ఆర్డబ్ల్యూస్ కానీ 3 మంత్స్ అలా ఇస్తారు. మళ్ళీ మోర్ దాన్ లెస్ దాన్ 45 డేస్ ఇస్తారు. మాకు ఓన్లీ తక్కువ అనమాట. సివిల్ ఇక్కడ ఏంటంటే మేజర్ వర్క్స్ కదా, సో మా రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి మాకు ఇండక్షన్ ట్రైనింగ్ లో తక్కువ డేస్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 20 డేస్, 22 డేస్ అలా. సివిల్ రిలేటెడ్ ఉంటుందా? కంప్లీట్ సివిల్ రిలేటెడ్ అప్డేట్స్. సో డివిజన్ ట్రాన్స్కో సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము నాక్ లో కూడా వాళ్ళు కొద్దిగా ట్రైన్ అయ్యామన్నమాట. వచ్చి నార్మల్ ఆల్మోస్ట్ ఆ షెడ్యూల్ కూడా మాకే అడుగుతారు అనమాట. లైక్ ఏం ఏ టాపిక్స్ కావాలి, ఏదైతే మీకు కంఫర్ట్ ఉంటుంది, లైక్ ఏ డౌట్స్ ఉన్నాయి. స్టాఫ్ లో వచ్చి రిటైర్డ్ వాళ్ళు ఏంటంటే కొందరు స్టాఫ్ నాక్ స్టాఫ్ ఉండేవాళ్ళు, కొందరు బయట రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వచ్చేవాళ్ళు. చాలా యూజ్ అవుతారు, డెఫినెట్ గా బాగా యూజ్ అయ్యారు. సో ఎక్స్పీరియన్సెస్ అనేవి బాగా జరిగేస్తారు. సో మా డివిజన్ చెప్పిన మా డివిజన్ లో చెప్పిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు ఇప్పుడు ముందు వెళ్ళాలంటే ఇప్పుడు అరౌండ్ 1-1.5 ఇయర్ చేసిన డౌట్స్ అన్ని మొన్న ట్రైనింగ్ లో మాకు క్లియర్. సో అది బాగా బాగా ట్రైనింగ్. సో ఇంకా సెషన్ జరుగుతాయి. ఇప్పుడు మీకు సైట్ లో డౌట్ వస్తే ఇమీడియట్ గా ఎవరు అడుగుతారు? సివిల్ రిలేటెడ్ సైట్ లో డౌట్స్ వస్తే మా సీనియర్స్ అడుగుతాం. సీనియర్స్ ఇన్ ద సెన్స్ ఏడబుల్. ఇప్పుడు మీ రిపోర్టింగ్ ఆఫీసర్ ఎవరు? ఏడబుల్ కూడా మేము ఆన్సర్బుల్ అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబుల్ హీస్ రెస్పాన్సిబుల్. ఆయన ఎగ్జిక్యూటివ్ అలా వెళ్ళిపోతుంటా. ఓకే, ప్రోటోకాల్ వెళ్ళిపోతుంటారు. మేమైతే మాకందరికి మా కంట్రోల్ లో ఉండేది వీలు, మేము వాళ్ళ కంట్రోల్. ఈవెన్ కంపెనీ అంతా ట్రాన్స్కో తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే అసిస్టెంట్ ఇంజనీర్ అని వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు అన్నమాట. ఇన్స్పెక్షన్స్ కి డైరెక్ట్ ఉంటాయి, సడన్ ఇన్స్పెక్షన్స్. ఎవరైనా రావచ్చు. ఇంకా ఈ సిటీ హార్ట్ ఆఫ్ సిటీ కాబట్టి ఏ టైం ఎవరు వస్తారో తెలియదు. సో ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ప్రతి టైం చూసుకోవాలి. సో ఇక సైట్ లో వర్క్ జరుగుతుందంటే మనం ఇక్కడ ఉండాల్సిందే కంపల్సరీ. నేను ఇక్కడ ఉన్నా నార్మల్ గా అక్కడే ఉంటాను. యాక్చువల్గా ఇక్కడ వచ్చారని చెప్పి సైట్ లోనే 24 అవర్స్ అక్కడే ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ ఎట్లా చూస్తుంది సైట్ లో? సమ్మర్ దారుణంగా ఉంటుంది. దారుణంగా అంటే దాన్ని అదలు ఎలా అంటే చాలా హెక్టిక్ వచ్చాయి. ఇక్కడ సమ్మర్ 40 డిగ్రీస్ అప్పుడే కాంక్రీట్ స్టార్ట్ అయింది. అది కూడా మీద పడ్డాం. సమ్మర్ లో కూడా రేడియేషన్ మాకు ఇవ్వాలని రేడియేషన్ కాబట్టి రేడియేషన్ ఇస్తా బాగుంటుంది. ఎందుకంటే ఎస్ఎన్ ఇంజనీరే కదా మొత్తం తిరిగేది. అవును, బేసిక్గా తెలియదంతా మేమే. లోవర్ లెవెల్ వాళ్ళే మాకు ప్రొవైడ్ చేస్తే ఇంకా ఇన్ టైంలో రీచ్ అయిపోతాం. ఇన్ టైంలో వర్క్ జరుగుతాయి. మాకు
మేనేజర్ ప్రొవైడ్ చేయట్లేదు. మేము ఆల్రెడీ మీటింగ్స్ లో వెళ్ళాము అటువంటి చెప్పాము మా ప్రాబ్లమ్స్ అని చెప్పాము. ఇంత ఫ్యూచర్ ఏమైనా ఉంటే మామూలు అయితే ఫైవ్ ఇయర్స్ ఆర్బీఐ ప్రమోషన్ ప్రమోషన్ టూ ఇయర్స్ ప్లస్ ఆర్ వన్ టూ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో రావచ్చు. అప్పుడు నేను ఉన్నప్పుడు 22 పోస్ట్ ఉన్నాయన్నమాట. అప్పుడు 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 12 మెంబర్స్ జాయిన్ అయ్యారు. బికాస్ ఆ 10 మెంబర్స్ ఎందుకు జాయిన్ అయ్యారంటే అప్పుడు 6 నోటిఫికేషన్స్ కాబట్టి వెళ్ళిపోయారు. బ్యాక్లాగ్స్ లోనే ఉంది, వన్ ఇయర్ సమ్ కోర్ట్ కేసు నడిపిందన్నారు. సో మొన్న రీసెంట్గా జరిగిన నోటిఫికేషన్లో కూడా అరౌండ్ 26 మెంబర్స్ వచ్చారు. ఇంకా 8 మెంబర్స్ ఎవరో లిస్ట్ వస్తుందా అన్నారు, సెకండ్ లిస్ట్ వెయిటింగ్ ఆ లిస్ట్ కోసం వెయిటింగ్. ఓకే, సో ఈ ఈ జాబ్లో ఉండడం వల్ల నీకు ఏమైనా డ్రాబ్యాక్స్ కనిపిస్తున్నాయా? ఈ పలానా జాబ్ ఇది పెట్టారేమో, ఏడబ్ల్యూ కావచ్చు, ఆర్ఎండీ కావచ్చు, ఎందుకంటే కంప్లీట్ మన పోస్ట్నే కాబట్టి. సో సేమ్ సివిల్ వర్క్ చేస్తూ హైయెస్ట్ పేడ్ కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్. బట్ సిటీ పోస్టింగ్ దీంట్లో కొందరు సిటీ పోస్టింగ్ అని పోస్టింగ్ అని బాధపడుతుంది, ఇంటి పక్కనే కావాలంటారు కొందరైతే పోస్టింగ్. అంటే లేటర్ అంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఓకే, బట్ లేటర్ గా మూవ్ అవుతుండాలంటే కష్టం కదా హైయర్ లెవెల్ కాబట్టి వెళ్ళాల్సింది. ఎందుకంటే ఒకే దగ్గర చేసినా కానీ మనకు కూడా అంత బాగుంది సిటీ. ఇప్పుడు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ సైట్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటే మన కెరీర్ కి ఎక్స్పోజర్ చాలా మంచిది, బాగుంది. బట్ వి ప్రిఫర్ అంటే కొందరు అలా ప్రిఫర్ చేస్తారు, కొందరు ఏంటంటే సేమ్ జోన్ లో ఉండాలని ట్రై చేస్తారు. డైవర్సిఫైడ్ ప్రాజెక్ట్స్ చేస్తేనే వెనక్కి తిరిగి చూసుకుంటే వి సాటిస్ఫైడ్. ఇది మంచి ప్రాజెక్ట్ అన్నమాట, ఇది చాలా మంచి ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇంకా వస్తాయి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ చేస్తేనే మనకి కూడా ప్రైస్. సో ఎంటెక్ వరకు చేసాం కాబట్టి ప్రైస్. సో ఇప్పుడు మీరు చేసిన ఎంటెక్ సైట్ లెవెల్ యూజ్ అవుతుందా? డెఫినెట్లీ యూజ్ అవుతుంది. నాకేంటంటే ఈజీగా నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను, బికాస్ ఏంటంటే ఒక టీచింగ్ కూడా నాకు ఇక్కడ చేయడంలో చేయించడంలో ఈజీ అయిపోయింది, కమ్యూనికేట్ చేయడం ఈజీ అయిపోయింది. బికాస్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు వర్క్ చేయించాలంటే మనం వాళ్ళకి అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేస్తేనే వర్క్ చేయగలుగుతారు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్. ఇంకా ఈ సైట్ లో ఈ లేబర్ ప్రికాషన్స్ కావచ్చు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసే డ్యూటీ మీ వైపు ఉంటుందా? ఈవెన్ నేను కూడా నా నేను కూడా రెస్పాన్సిబుల్ బట్ ఇక్కడ సపరేట్ సేఫ్టీ రీమ్ ఉంటుంది. సో హెల్మెట్ నుంచి షూస్ వాళ్ళే చూసుకుంటారు. ఈ వేజెస్ ఇదంతా మీరు మీరు చూసుకున్నారు? ఈ కంప్లీట్ కాంట్రాక్టర్ మీ ఓన్లీ సేఫ్టీ మేజ్ సేఫ్టీ మీరు చూసుకుంటారు. సేఫ్టీ కూడా ఈవెన్ మేము ఇన్వాల్వ్ అవ్వం, బికాస్ ఇక్కడ వాళ్ళ సేఫ్టీ రీమ్ ఉంటుంది కదా, కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు. సో సేఫ్టీకి డిపార్ట్మెంట్కి సంబంధం లేదు? లేదు, బట్ మేము కూడా రెస్పాన్సిబుల్ అని చెప్పొచ్చు. అదే బట్ ఇక్కడ ఏమైనా మేజర్గా జరిగినప్పుడు మేము ఈ రోల్ ప్లే చేస్తాం, బట్ కంప్లీట్ 100% రెస్పాన్సిబుల్ అయితే వాళ్ళే. బికాస్ వాళ్ళ స్టాఫ్ సైట్ కి సేఫ్టీ ఆఫీసర్ ఒకరు ఉంటారు కదా, ఇక్కడ అలాంటి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మన ట్రాన్స్కో నుంచి సేఫ్టీ ఆఫీసర్ అనేవారు ఎవరు ఉండరు, కంపెనీ తరపు నుంచి అయితే ఒక అతను ఉంటాడు, సేఫ్టీకి ఇద్దరు ఉంటారు యాక్చువల్గా. వాళ్ళు స్టార్టింగ్ మొత్తం ప్రికాషన్స్ తీసుకురావాలి, ఏమైనా వాళ్ళే చూసుకుంటారు. మీ హెల్మెట్ రూల్ కరెక్ట్ వాడతారా సేఫ్టీ ఆఫీసర్? డెఫినెట్లీ వాడతారు. మేము కూడా అప్పుడు ఇన్సిస్ట్ చేస్తున్నాం, లేబర్ అయితే ఇవన్నీ కరెక్ట్ యూస్ చేస్తారు. మేము కూడా అప్పుడు ఇన్సిస్ట్ చేస్తున్నాం, బికాస్ ఇది పక్కన మేజర్ కన్స్ట్రక్షన్ కావాలి, ఎవరికి ఎప్పుడేముంది కాబట్టి డెఫినెట్లీ మన సేఫ్టీ చూసుకోవాలి. వెరీ గుడ్, వాళ్ళు కూడా మంచి అంటే ఫీల్ అవ్వాలి, అదే ఫీల్ అవ్వాలి. బికాస్
కంఫర్ట్ జోన్ ఉండగా కానీ కొందరికి వేరే డివిజన్స్కి వెళ్ళాలి. సీవియన్ మా దాంట్లో కూడా ఓకే దాంట్లో ఇప్పుడు నీవన్ నేను కూడా ఇప్పుడు దీంట్లో ఓకే ఫ్లెక్సిబుల్గా బాగా ఇంకేమన్నా చేయాలని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ప్రిఫరెన్స్ మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. మిగతా డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ఎక్సెల్ షీట్ ఫిల్ చేయడం ఇట్లాంటి లేబర్ వర్క్ కాకుండా అంటే అది కూడా ఉంటది. మేజర్ వర్క్ అయితే కాదు అది మేజర్ వర్క్ అయితే యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ డెఫినెట్ గా ఉన్నారు. ఈవెన్ అంటే అది చేసే వాళ్ళు ఉన్నారు ఓకే ఓకే అది రాని వాళ్ళు ఉన్నారు ఓకే. బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ సివిల్ వాళ్ళు కంప్లీట్ సివిల్ కోర్స్ ని చూస్తారు సాటిస్ఫాక్టరీ గా ఉన్నారు. చాలా దొరకదు చాలా డిపార్ట్మెంట్స్ లో ఇట్లా వర్క్ వైజ్ నార్మల్ గా అన్ని ప్రాజెక్ట్స్ లానే ఉంటుంది. ల్యాండ్ అక్విజిషన్ నుంచి ఫినిషింగ్ వరకు అరౌండ్ 2 to 2.5 years పడుతుంది. ఇప్పుడు 400 సబ్స్టేషన్ కావాలంటే అరౌండ్ మనకి 50 to 150 acres ల్యాండ్ కావాలి. సో మేజర్ కీలో అంటే ల్యాండ్ అక్విజిషన్. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అప్పుడు వాళ్ళు ఫార్మర్స్ వస్తారు వాళ్ళు వస్తారు ల్యాండ్ అక్విజిషన్ ఇనిషియల్ కీలో సివిల్ వాళ్ళు ఇస్తారు. ఈవెన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా సిటీలో కాబట్టి సో దీనికి కూడా కొంచెం ప్రాబ్లం అయింది ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడైతే ఓకే. సో ఓవరాల్ యూఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్. ఇంకా వేరే ట్రై చేయాలని ఆలోచన కూడా లేదు మీకు? ట్రై చేయాలని ఎవరికి ఉండదు డెఫినెట్గా. బట్ నార్మల్గా వేరే డిపార్ట్మెంట్స్ చూసుకుంటే వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అని చెప్పి ఓకే సాటిస్ఫాక్టరీ ఉంది. బట్ సంథింగ్ ఇంకేదైనా బెటర్గా చేయాలని ఉంటుంది కదా ఎవరికైనా. ఓకే సో ఇంకా వేరే ప్రిపరేషన్ లేదు ప్రిపేర్ అవుతున్నారు. ఓకే ఇంకేమన్నా డిపార్ట్మెంట్ గురించి కొత్త స్టూడెంట్స్కి ఏమన్నా మీరు అడ్వైజ్ చేసి? కొత్త స్టూడెంట్స్ అంటే లైక్ ఇది ఈ ట్రాన్స్కో వచ్చి 100 marks నో ఇంటర్వ్యూ. నో ఇంటర్వ్యూ టెక్నికల్ 75 marks కవర్ చేసి 25 marks లో కూడా 10 marks వచ్చి యాప్టిట్యూడ్ దట్ వచ్చి నార్మల్ ఉంటారు నార్మల్ యాప్టిట్యూడ్స్ సో 5 marks వచ్చి తెలంగాణ గురించి అడుగుతారు 10 marks వచ్చి యాప్టిట్యూడ్ 10 marks ఇంగ్లీష్ 75. సో ఓవరాల్ జనరల్ స్టడీస్ తక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన జాబ్ కంప్లీట్గా ఫోకస్ చేయాలి. అట్ దిస్ డిసెప్టర్ 100 to 85 marks వస్తే డెఫినెట్ జాబ్ కంపల్సరీ ఫిక్స్ అయిపోవచ్చు జెన్కో ట్రాన్స్కో. సో ఇది నిజంగా కొంచెం సివిల్ ఇంజనీర్స్కి తెలియని మంచి జాబ్ ఇది. యా ఇది అందరికి తెలియదు అందరికీ తెలియదు నేను విన్నాను ముందే. బట్ ఇంజనీర్ చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఐడియా ఉండదు ట్రాన్స్కో అనే ఒక డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్స్ ఇంత మంచి శాలరీస్ ఉంటాయి తెలియదు. శాలరీ ఉంటుంది మంచి వర్క్ ఉంటుంది అండ్ ఈజియెస్ట్ ఎగ్జామ్ చెప్పాలండి. ఈజీ అని చెప్పలేము కానీ బట్ ఏంటంటే అన్నిటితో చూసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు లైక్ నో ఇంటర్వ్యూ. అంటే నేను విన్నవరకు అయితే రూరల్ ఏరియాస్లో ట్రాన్స్కో ఏళ్ళకు వర్క్ లోడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏదో ఆఫీస్లో చిన్న వర్క్స్ ఉంటాయి పోయడం ఉంటాయి డివిజన్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక 10 సబ్స్టేషన్లు ఉంటాయి. 10 సబ్స్టేషన్లో ప్రతిదీ ఈవెన్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ నుంచి వాళ్ళు చూసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ కాల్స్ వస్తాయి. ఓకే సో హెక్టిక్ ఉంటుంది. సివిల్ ఇంజనీర్స్ అయితే ఇక్కడ రిలాక్స్ పొజిషన్ అయితే ఆఫీస్ వర్క్ అంటే ఓన్లీ ఇక్కడ ఉన్న ట్రాన్స్కో ఆఫీస్ అంతే ఇక్కడ లేదు. అవునా ఈవెన్ వేరే డిస్ట్రిక్ట్స్ లో సర్కిల్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ అనే వాళ్ళు డివిజనల్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కింద ఉంటారు అంట. ఓకే సర్కిల్ ఆఫీస్ లో ఇద్దరు ఉంటారు డివిజనల్ ఇంజనీర్ ఒకరు ఉంటారు. సో మేజర్ వాళ్ళు అమ్మాయిలని ప్రిఫర్ వాళ్ళకి ఆఫీస్. నేను కూడా టెక్నికల్ ఆఫీసర్ గురించే విన్నా ఈవెన్ మీ దగ్గరే కాదు ఈ ఏడబ్ల్యూస్ లో కూడా టెక్నికల్ ఆఫీసర్ అంటే ఇంతే. ఈవెన్ నేను కూడా జాయిన్ అవ్వగా నాకు టెక్నికల్ పోస్ట్ ఇచ్చాను. ఇచ్చారు 1 year ఈ ప్రాజెక్ట్ ముందు నేను టెక్నికల్ గా చేశాను. సో మీకు కూడా ఆఫీస్ లో వచ్చి అమలు లైక్ మనం తిరిగే వాళ్ళం కాబట్టి సివిల్ ఇంజనీర్ ఆఫీస్ లో కూర్చుంటే ఇంత సాటిస్ఫాక్టరీగా ఉండలేదు. సో నేనే మాట్లాడుకొని ప్రాజెక్ట్స్ డివిజన్ వచ్చేసారు. సో 2 divisions అయితే మీకు టెక్నికల్ ఆఫీసర్ ప్రాజెక్ట్స్ అండ్ ఓఎన్ఎం. సో ఓఎన్ఎం అయితే మేజర్ హెక్టిక్ వర్క్ ఉంటుంది. హెక్టిక్ వర్క్ ఓఎన్ఎం ఎక్కడున్నా హెక్టిక్ వర్క్ ఉంటుంది మేజర్. అసలు అవైలబిలిటీ ఇప్పుడు అవైలబుల్ ఉండాలి వాళ్ళు ఈవెన్ ఒక 10-15 divisions ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఇదంటే ప్రాజెక్ట్స్ అంటే ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది కన్సర్న్ ఒకటే అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు. సో ఒక 2-2.5 years ప్రాజెక్ట్ సో కంప్లీట్ అయ్యేసారు. సో ఈ ప్రాజెక్ట్లో 2.5 years అయిపోయిన ఇక్కడే ఉంటావా? యా 2.5 years ఇది కంప్లీట్గా ఈ సైట్ అనేది ఎలక్ట్రికల్ లింక్కి అన్ని మూవ్ చేసే వరకు మా పోర్షన్ ఉంటుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళు ఎంటర్ అవుతారు. ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు మనకి హీరోలు ఉంటుంది. ఓకే
సో నెక్స్ట్ సైట్ ఎక్కడ ఉంటుంది అనే ఐడియా ఉందా? నెక్స్ట్ సైట్ వచ్చి సూర్యాపేట లో ఉంటుంది. సూర్యాపేట ఉంది, నెక్స్ట్ కాటుపల్లి ఉంది, నెక్స్ట్ ఉత్తండపూర్ అని మహబూబ్ నగర్ సైడ్ ఈ మూడు ఉన్నాయి. ఈ మూడులో ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దాన్ని మీద ప్రస్తుతానికి అయితే ఇది. సో రీసెంట్లీ మ్యారేజ్ కదా, ఈ ట్రావెలింగ్ ఏమైనా భయం అవుతుందా? అంతే, అన్ని మేనేజ్ చేసుకొని ఉంది కాబట్టి మేనేజ్ చేసుకోవాలి. సో ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా అక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని చేసుకొని వర్క్ చేసుకుంటే కదా. సో ఓవరాల్గా అది ప్రవీణ్ వర్క్ లైఫ్ అండ్ టోటల్ హిస్ జర్నీ టువర్డ్స్ ట్రాన్స్కో. సో చాలా థ్యాంక్స్ ప్రవీణ్, మా నా తరఫు నుంచి మా విజయ్ అకాడమీ స్టూడెంట్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా, బికాజ్ మీరు చేసే జాబ్ మామూలుగా కాదు, బికాజ్ మేము చేసే జాబ్ కన్నా చాలా వాల్యుబుల్ జాబ్ చెప్పాలండి. ఓకే, సో ఒక టీచర్గా మీకు కూడా దాని వాల్యూ బాగా తెలుసు. నాకు తెలుసు కాబట్టి నా సైడ్ నుంచి కూడా ఏమన్నా ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ నేను రెడీ ఉంటాను ఎప్పటికైనా. షూర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళ వర్క్ సైట్ ఒకసారి చూసేసి అనమాట. సో ఇది ప్రాజెక్ట్కి సంబంధించిన బిల్డింగ్, ఇది యాక్చువల్గా సబ్స్టేషన్ కాదు, దానికి సంబంధించిన సమ్ వర్కింగ్ బిల్డింగ్ అనమాట. సో దీంట్లో మనం చూడొచ్చు అన్ని ఐసోలేటెడ్ ఫుటింగ్స్ ఉన్నాయి. సో దాని కింద ఉన్నది ఫుటింగ్ అది యాక్చువల్గా పీసీసీ, అది సో పీసీసీ కొంచెం థిక్గా ఉంది. సో దాని మీద మనం ఫుటింగ్ మెష్ ఇదంతా చూడొచ్చు. సో అది ఫుటింగ్ మెష్ అనమాట, దానికి షెట్రింగ్ పెట్టేసి మనం విల్ టేక్ ఫౌండేషన్. సో అక్కడ చూడొచ్చు మనం ఫుటింగ్ షెట్రింగ్ పెట్టారు. సో అప్పుడు కాంక్రీటింగ్ జరుగుతుంది యాక్చువల్గా సైట్లో. సో చూపిస్తాను మీకు కాంక్రీట్, కాంక్రీట్ వేసేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మీరు అక్కడ గమనిస్తే లేబర్ అందరు ఎల్లో హెల్మెట్ వేసుకున్నారు. సో ఇంజనీర్స్ జనరల్గా వైట్ హెల్మెట్ వాడతారు. సో అది 0.5 m³ అనమాట మిక్చర్, రోడ్డు మిక్చర్. సో అది ప్లేసింగ్. సో ఇక్కడ నుంచి కాంక్రీట్ తీసుకుని సో ఫిల్లింగ్ అయిపోయింది. సో అది వేరే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కాంక్రీట్ ప్లేసింగ్కి వెళ్తుంది ఫుటింగ్ దగ్గరికి. సో ఎక్విప్మెంట్ మీరు చూడొచ్చు. సో దిస్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసింగ్, ఎందుకంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంది కదా. సో తక్కువ డెప్త్ ఉంటే జనరల్గా షూట్తో విల్ ఫ్లో ఇట్. సో ఇక్కడ షూట్ పనిచేయదు కాబట్టి డీప్ ఫౌండేషన్స్ కాబట్టి మనం ఎక్విప్మెంట్స్ వాడాల్సి వస్తుంది. సో ఎదురుగున్నది యాక్చువల్గా ప్రీకాస్ట్ బిల్డింగ్, కంప్లీట్ ప్రీకాస్ట్ అనమాట. ప్రీకాస్ట్ ఎలిమెంట్స్ కూడా మీరు చూడొచ్చు అక్కడ. సో ఇది 22-story బిల్డింగ్ అనమాట. సో అవి ప్రీకాస్ట్ ఎలిమెంట్స్. సో మీరు బీమ్ కాలమ్ జాయింట్ కూడా చూడొచ్చు యాక్చువల్గా. సో క్లియర్గా తెలుస్తుంది మీకు అది ప్రీకాస్ట్ అనేది, మోనోలిథిక్గా అనిపించదు మీకు చూస్తే జాయింట్. సో ఇక్కడ కాంక్రీటింగ్ జరుగుతుంది. సో ఇది ఫ్రీ ఫాల్ టైప్ అనమాట. సో ఫ్రీ ఫాల్ అంటే మనకు మ్యాక్సిమం చోటు అయితే మనకు పైనుంచి అయినా తీసుకెళ్ళచ్చు 1.5 పైనుంచి అయినా, బట్ ఫ్రీ ఫాల్కి మనకు మ్యాక్సిమం 1.5 meters అలౌడ్ కాబట్టి వీ హ్యావ్ టు లోవర్ అనమాట. సో కిందికి తీసుకొస్తున్నాం కాంక్రీట్కి. సో యాక్చువల్గా ఇక్కడ కాలమ్ స్టిరప్స్ కరెక్ట్గా టై చేయలేదు. సో టై చేసి పెట్టాలి, బట్ వీళ్ళు టై చేయలేదు. సో ఇది ఒక మిస్టేక్ యాక్చువల్గా ఈ సైట్లో. సో దే ఆర్ పోరింగ్ కాంక్రీట్. సో కింద క్యాప్ ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో మనం చూడొచ్చు కాంక్రీట్ పోర్ అవుతుంది. సో మ్యాక్సిమం హైట్ 1.5 meters. సో అందుకంటే తక్కువే ఉంది. అంతే. సో నెక్స్ట్ లోడ్ ఆటోమేటిక్గా ఎక్విప్మెంట్తో డంప్ చేస్తారు అనమాట. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా ఫుట్టింగ్ ఫిల్ అయ్యేంత వరకు. సో నెక్స్ట్ కాంపాక్షన్ ఫినిషింగ్ అదంతా మీకు తెలిసిందే ప్రొసీజర్. సో ఇదంతా వేరే సైట్స్ నుంచి వచ్చిన సాయిల్ అనమాట యాక్చువల్గా. సో అక్కడ ఒక మిక్చర్ ఉంది కదా, అది 4 m³ మిక్చర్ అనమాట, కొంచెం పెద్ద మిక్చర్ అది. సో మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ హార్డ్ రాక్ ప్లేస్మెంట్ కూడా కనిపిస్తుంది.
సో హార్డ్ రాక్ ఉంటే మనకు ఆబ్వియస్గా బ్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది. కావాల్సిన రిక్వైర్డ్ డెప్త్కి వెళ్ళాలంటే మనం యూ హ్యావ్ టు గో ఫర్ బ్లాస్టింగ్. సో ఆ సైడ్ కూడా ఒక్కసారి చూద్దాం హార్డ్ రాక్ ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు మీరు లేయరు. సో కొద్దిగా డెప్త్ వెళ్తానే హార్డ్ రాక్ తగిలింది. సో బ్లాస్టింగ్ చేస్తున్నారు అన్నమాట కరెంట్లీ. సో బ్లాస్టింగ్ కోసం హోల్స్ అవుతున్నారు. సో షో యూ. యా సో హోల్స్ డ్రిల్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ హోల్స్లో నుంచి యాక్చువల్ ఒక కెమికల్ పంపిస్తారు. ఆ కెమికల్కి పవర్ సప్లై ఇస్తారు వైర్స్ ద్వారా. సో ఆ వైర్స్ ద్వారా పవర్ సప్లై ఇస్తే అది బ్లాస్ట్ అవుతుంది. సో పేమెంట్ అనేది జనరల్గా మన ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్లో ఈ మెజర్మెంట్ ఆఫ్ బ్లాస్ట్ ఎక్స్ప్లోజివ్స్ వచ్చేసి కేజెస్లో మెజర్ చేస్తారు. బట్ పేమెంట్ మాత్రం బ్లాస్ట్ అయిన రాక్ మీటర్ క్యూబ్కి ఇస్తాం అన్నమాట. సో ఎస్టిమేషన్లో జనరల్గా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది కూడా మనకి ఎస్ఎస్సి జేఈఈలో అడుగుతూ ఉంటారు కదా. సో అది ఒక ఇంపార్టెంట్ బిట్ మీకు గుర్తుండాలంటే. సో ఇక్కడ ఆల్రెడీ బ్లాస్ట్ అయిన ఒక ప్లేస్లో వైర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు చిన్న వైర్స్. సో దాని ద్వారా మనకు పవర్ సప్లై ఇస్తారు అన్నమాట. సో కెమికల్ నేమ్ నాకు ఐడియా లేదు. సో అక్కడ చూసారు కదా చిన్న వైర్స్. సో ఆ వైర్స్ ద్వారా మనం పవర్ సప్లై ఇచ్చి బ్లాస్ట్ చేస్తాం. సో సైట్లో పనిచేసే వాళ్ళు ఇవి రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. సో అదన్నమాట. సో బ్లాస్టింగ్ యాక్చువల్గా జరుగుతుంది, దానికోసం డ్రిల్లింగ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ సైట్ అన్నమాట. సో ఇక్కడ జాకీస్ ఉన్నాయి. జాకీస్ అంటే మీకు తెలిసి ఉంటుంది స్లాబ్ వేసేటప్పుడు మనకు పైన సెంట్రింగ్ సపోర్ట్ వస్తుంది కదా, పోస్ట్ అంటూ ఉంటారు కొంతమంది. సో అవి యాక్చువల్గా స్లాబ్ సపోర్ట్స్కి వాడుతూ ఉంటారు. సో ఇంకా స్లాబ్ లెవెల్కి రాలేదు బట్ జస్ట్ ఇట్లా పెట్టుకున్నారు. సో లారీస్ అక్కడ ఉన్న అయితే యాక్చువల్గా మళ్ళీ రీఫిల్లింగ్కి వాడుకున్న అదే ఆల్రెడీ ఎక్స్కవేట్ చేశారు కదా. సో అది రీఫిల్లింగ్ కోసం అక్కడ పక్కన పెట్టారు. సో మీరు చూడొచ్చు ఎక్స్కవేషన్ చేసిన పక్కనే అది పెట్టలేదు, ఎందుకంటే ఎక్స్కవేషన్ చేసిన ఇమీడియట్ ప్లేస్లో పెడితే ఎర్త్ ప్రెషర్కి మనం చేసిన ఎక్స్కవేషన్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జనరల్గా ఇట్స్ నాట్ ప్రిఫర్డ్ ఎక్స్కవేషన్ చేసిన దగ్గరే రీఫిల్లింగ్ సాయిల్ పెట్టడం. సో ఇక్కడ కొన్ని కాలమ్స్కి స్టిరప్స్ పెట్టారు. సో ఇట్లా ముందే మనం స్టిరప్స్ పెట్టుకుని కాంక్రీట్ వేయాలి. సో ఇక్కడ చూడొచ్చు. సో కొద్ది హైట్ వరకు మనకు స్టిరప్స్ కనిపించాలి. ఈవెన్ ఎవరైనా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా లోపల అసలు స్టిరప్స్ ఉన్నాయా లేదా అని డౌట్ కోసమైనా కొద్ది హైట్ వరకు స్టిరప్స్ పెట్టాలి సైట్ ఇంజనీరింగ్లో. సో అది ఓవరాల్గా ఈ సైట్. సో టోటల్ ఇక్కడ 3 బిల్డింగ్స్ జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ యాజ్ ఆన్ గోయింగ్. ఇంకొక పెద్ద సబ్స్టేషన్ కూడా వస్తుంది. ఓవరాల్గా అదే అండి ప్రవీణ్ వర్కింగ్ సైట్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ నెక్స్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్ తో.